బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కార్మికులు 135వ మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో హమాలి సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి స్వీట్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంతో పాటు బోరుగుపల్లి, వెంకటరావుపల్లి, కోదురుపాక, నీలోజీపల్లి, దేశాయిపల్లి, విలాసాగర్లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం రక్తం చిందించిన రోజు మేడే అని, కార్మికులం అందరం ఐక్యమత్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని అన్నారు. నూట ముప్పై ఐదవ మేడే సందర్భంగా ఈరోజు హమాలి సంఘ కార్మికులు అందరం ఏకదాటి మీద ఈ పండుగ వాతావరణాన్ని అందరం జరుపుకుంటున్నాము. అదేవిధంగా కార్మికులందరూ ఐక్యతతో ఉండాలని నా విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ సుతారి కార్మిక సంఘం ఆధ్వర్యం లోపల 135వ మేడే దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ రోజు మేడేకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఆనాడు 1886లో కార్మికులంతా 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసిన క్రమంలో ఉండేటట్టు అన్ని వర్గాల కార్మికులు ఐక్యంగా ఉండి రాబోయే రోజులలో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసే సమయం ఆసన్నమైన సందర్భంలో కార్మిక వర్గం అంతా ఒకతాటి మీదుగా ఉండి ఈ 8 గంటల పనిదినం ఉండే విధంగా కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండి మన శ్రమను దోచుకునే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తిప్పికొట్టే క్రమంలో భాగంగా కార్మిక లోకమంతా ఐక్యంగా ఉండాలని చెప్పి ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఎంతో ఘనంగా మేడే 135వ దినోత్సవం పురస్కరించుకోవడం జరిగింది.